మిత్రులందరికీ నమస్కారం. లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో నేను మహాప్రాణాక్షరాలకు సంబంధించిన వివరణను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మహాప్రాణాక్షరాలు చాలామంది ఉచ్చరించడంలో తప్పులు చేస్తున్నారు, రాయటంలో తప్పులు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియో చేయమని కొంతమంది మిత్రులు అడగడం జరిగింది. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, మహాప్రాణాక్షరాలు నేర్చుకునే కంటే ముందుగా మనకు అల్పప్రాణాక్షరాలు అంటే కూడా తెలియాలి. చూడండి, ముందుగా అల్పప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు రెండు కంబైన్గా రాసుకుందాం. చూడండి, ముందుగా మహాప్రాణాక్షరాలు తెలుసుకున్నట్లయితే చూద్దాం. ఖ మహాప్రాణాక్షరాలు 10 ఉంటాయి. ఈ 10 అక్షరాలు ఒత్తి పలికేటటువంటి అక్షరాలు. కొద్దిగా ఒత్తి పలకాలి, మరీ ఎక్కువగా ఒత్తి పలుకుతే ద్విత్వక్షర అక్షరాలు అవుతాయి. కాబట్టి మరీ ఒత్తి పలకకూడదు. కొద్దిగా ఒత్తి పలికితే వచ్చేవే మహాప్రాణాక్షరాలు. అవి 10. ఖ ఘ ఛ ఝ ఠ. నెక్స్ట్ ఇవి 5. ఠ నెక్స్ట్ ఢ థ ధ ఫ భ. ఇవి మిత్రులారా 10 మహాప్రాణాక్షరాలు. చూడండి, అల్పప్రాణాక్షరాలు కొద్దిగా తేలికగా పలికేటటువంటి అక్షరాలు, అల్పప్రాణాక్షరాలు. అవి ఖ గ చ జ ట డ త ద ప బ. చూడండి మిత్రులారా, మీకు ఇక్కడ మొదటి భాగం, ఇది రెండవ భాగం అనుకుంటే మీరు మొదటి భాగంలో కనిపించేటటువంటి అక్షరాలు క గ చ జ ట డ త ద ప బ. ఈ అక్షరాలను చాలా తేలికగా పలుకుతున్నాం, కాబట్టి వీటిని అల్పప్రాణాక్షరాలని అంటారు, అల్పప్రాణాక్షరాలని అంటారు. నెక్స్ట్ ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ. ఇవి కొద్దిగా ఒత్తి పలుకుతున్నాం, అంటే ఈ అక్షరాల కంటే ఈ అక్షరాలను కొద్దిగా ఒత్తి పలుకుతున్నాం, కాబట్టి ఈ అక్షరాలని మహాప్రాణాక్షరాలని అంటారు. ఓకేనా మిత్రులారా, ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు అల్పప్రాణాక్షరాల పదాలు, మహాప్రాణాక్షర పదాలు కొన్ని తీసుకుందాం. ఆ వివరణను చూద్దాం, ఏ విధంగా తేడా ఉందో గమనిద్దాం. ఇంకోటి మిత్రులారా, ఈ అల్ప మహాప్రాణాక్షరాలు అంటే అల్ప ఉన్న దగ్గర మహాప్రాణాక్షరం, మహాప్రాణాక్షరం దగ్గర అల్పప్రాణం, మీరు చేయటానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? మీరు టెక్స్ట్ బుక్ని లేదా న్యూస్ పేపర్ని తరచుగా చదువుతూ ఉండకపోవడమే. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ని న్యూస్ పేపర్ని తరచుగా చదువుతూ ఉండాలి. మహాప్రాణాక్షరాలు మీకు కన్ఫ్యూజ్గా అవుతున్నాయంటే అలాంటి అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి వాటిని గుర్తించి ఆ పదాలన్నీ ఒక నోట్బుక్లో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు అవి రాసుకోవడం వల్ల ఒక ఐడియా అనేటువంటిది ఉంటుంది. ఫలానా రోజు ఫలానా చదివాను నేను ఈ పదము మహాప్రాణాక్షరం అనేది మీకు ఒకవేళ డిక్టేట్ చేసినప్పుడు కూడా ఆ పదం గుర్తొచ్చి కరెక్ట్గా రాయడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీరు తరచుగా న్యూస్ పేపర్ను, టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్స్ని బాగా చదువుతూ ఉండండి. ఆటోమేటిక్గా అల్పప్రాణాక్షరాలు కానీ మహాప్రాణాక్షరాలు కానీ ఒత్తులకు సంబంధించినటువంటి పదాలు కూడా అలవోకగా మీరు రాయగలుగుతారు. ఓకేనా మిత్రులారా, ఇప్పుడు పదాలను చూద్దాం. అల్పప్రాణాక్షర పదాలు, మహాప్రాణాక్షర పదాలను చూద్దాం. మీకు ఎడమవైపు ఉన్నటువంటివి అల్పప్రాణాక్షర పదాలు, కుడివైపు ఉన్నవన్నీ మహాప్రాణాక్షర పదాలు. ఇప్పుడు తేడాని చూస్తూ చదువుదాం. కలం ఖగం, కలం ఖగం, ఇది తేడా. గంట ఘనత, గంట ఘనత. చలం ఛత్రం, చలం ఛత్రం. జలం ఝషం. ఖగం అంటే పక్షి, ఘనత అంటే గొప్పతనం, ఛత్రం అంటే గొడుగు, ఝషం అంటే చేప. నెక్స్ట్ కటకం కంఠం, కటకం కంఠం. నెక్స్ట్ డమరు ఢంకా, డమరు ఢంకా.
తబలా కథ, తబలా కథ కథ. నెక్స్ట్ దయ ధర, దయ ధర. పలక ఫలం, పలక ఫలం. బండ భజన, బండ భజన. ఓకేనా మిత్రులారా? ఈ విధంగా మీరేం చేశారంటే అల్పప్రాణాక్షర పదాలన్నీ ఒకవైపు, మహాప్రాణాక్షర పదాలన్నీ ఒకవైపు రాసుకొని పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో సెల్ఫ్గా మీరు మీ అంతకు మీరు కూడా ఈ పని చేసుకోవచ్చు. ఏవైతే తప్పులు చేస్తున్నారో, మన తప్పులు మనకు అవతల వ్యక్తి కంటే మన తప్పులు మనకు బాగా తెలుస్తాయి కాబట్టి మనం ఏం తప్పులు చేస్తున్నామో మనమే గుర్తించుకొని అవి రాయటం చాలా ఉత్తమం, అవి ప్రాక్టీస్ చేయడం చాలా ఉత్తమం. కాబట్టి మిత్రులారా, మీరు ఏం తప్పులు రాస్తున్నారో ఆ అక్షరాలన్నీ ఒక దగ్గర రాసి ఆ అక్షరాలకు సంబంధించినటువంటి పదాలను టెక్స్ట్ బుక్లో కానీ న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్లో కానీ వెతికి రాసుకోండి. రాయడం వల్ల ఏమవుతుందంటే అల్ప మహాప్రాణాక్షరం మధ్య తేడాలు తెలుస్తాయి. ఎప్పుడైనా డిక్టేషన్ రాసినప్పుడు కానీ, ఇంకా ఏదైనా రాసేటటువంటి సందర్భం వచ్చినప్పుడు కానీ తప్పులు లేకుండా మీరు రాయగలుగుతారు. చూడండి మిత్రులారా, పిల్లలు కానీ పెద్దలు కానీ తరచు చేసేటటువంటి తప్పులు పిల్లలు ఎక్కువగా చేస్తారు, పెద్దలు ఎందుకు? చూడండి ఇక్కడ కలం ఖగం అన్నాం, ఇది ఓకే. నెక్స్ట్ గంట ఘనత. ఇక్కడ చూడండి ఈ ఘా దగ్గర చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇది ఘా, ఈ జట అనేది మొదటి దగ్గర, ఇక్కడ మొదటి దగ్గర ఇక్కడ ఒత్తి జటా పెడితే ఘా అవుతుంది. ఒకవేళ మిడిల్లో ఇస్తే షూ అవుతుంది. ఇది గమనించాలి, ఓకేనా? పిల్లలు ఇవి తప్పులు చేస్తుంటారు. ఇంకొకటి చూడండి, పా రాసేటప్పుడు ఫా, ఒకవేళ పా ఇది కరెక్ట్, ఫా రాయమంటే ఒకవేళ జటా ఇక్కడ పెడితే కరెక్ట్. పిల్లలు ఈ విధంగా తొందరలో ఈ విధంగా చేస్తుంటారు. ఒకవేళ జటా ఇక్కడ పెట్టేది ఇక్కడ పెడితే ఏమవుతుంది? షా అవుతుంది. ఇలాంటి తప్పులు చేస్తుంటారు. ఈ తప్పులను అధిగమించాలంటే ఇవి పదే పదే ప్రాక్టీస్ చేయాలి అక్షరాలని. ఇంకొకటి మిత్రులారా, ఝా రాయమన్నప్పుడు కూడా ఝా ఈ విధంగా రాయాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ఝా రాసేటప్పుడు ఈ విధంగా తలకట్టు పెట్టి ఈ విధంగా రాస్తారు, సంబంధం లేదు కాబట్టి ఇది తప్పు అని చెప్పి ఇది కరెక్ట్, ఈ విధంగా రాయాలని మనము ఎంకరేజ్ చేయాలి పిల్లలకు, ఓకేనా మిత్రులారా? ఇంకొకటి, ఎక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా బాధ అని చెప్పాను, బాధ. ఈ రెండింటిలో ఎక్కడ జటా పెట్టాలో అర్థం కాదు, బాధ బాధ ధ అంటున్నాం కాబట్టి దాకు జటా పెట్టాలి. ఇలాంటి పదాలు ఎక్కడ ఉంటాయంటే న్యూస్ పేపర్ చూడండి మీరు. న్యూస్ పేపర్ చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇలాంటి పదాలు అనేకంగా వస్తాయి, టెక్స్ట్ బుక్ రీడింగ్ వల్ల కూడా వస్తుంది. చూడండి మిత్రులారా, ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి, తప్పులు లేకుండా మీరు రాయగలుగుతారు, తప్పులు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో చదవగలుగుతారు. చూడండి మిత్రులారా, స్పష్టంగా ఎప్పుడైతే ఉచ్చరిస్తారో అప్పుడే మీరు స్పష్టంగా రాయగలుగుతారు, తప్పులు లేకుండా రాయగలుగుతారు. ఒకవేళ ఎప్పుడైతే మీరు తప్పుగా చదువుతారో తప్పుగానే రాస్తారు. కాబట్టి మిత్రులారా, తప్పు లేకుండా చదవడానికి ప్రయత్నించండి, తప్పులు లేకుండా రాయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది మిత్రులారా మహాప్రాణాక్షరాలు, అల్పప్రాణాక్షరాలకు సంబంధించిన వివరణ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఒత్తులకు సంబంధించినది మరొక వీడియో చేస్తాను, ఓకేనా మిత్రులారా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.